హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సమ్మెను తలపెట్టారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తమకు కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని జేఎల్డీఎల్ పాలిటెక్నిక్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి మాయపై ప్రభుత్వం వివక్షత చూపడం చాలా బాధాకరమని ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ అన్నారు. తమను రెగ్యులరైజ్ చేసేదాకా సమ్మె కొనసాగిస్తామని, రెగ్యులరైజ్ చేయని పక్షంలో తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగులను విద్యార్థులను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 4 నెలలుగా తెలంగాణలోని 12 యూనివర్సిటీలకు చెందినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వివిధ రూపాలుగా వాళ్ళని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేటువంటి డిమాండ్ తోని ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వం ఇప్పటికే డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ ఇతర ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా దశల వారీగా రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. కానీ కేవలం యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను మాత్రం ప్రభుత్వం పక్కన పెట్టింది, వాళ్ళని విస్మరించింది. దానివల్ల మొత్తం యూనివర్సిటీ విద్యను, మొత్తం ఉన్నత విద్యనే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి మాట మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 12 యూనివర్సిటీలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువగా. వాళ్ళే అకాడమిక్ యాక్టివిటీస్ తరగతులు తీసుకోవడం, మొత్తం అకాడమిక్ అంతా కూడా వాళ్ళ మీదనే ఆధారపడినటువంటి పరిస్థితి. ఇవాళటి వరకు మొత్తం 12 యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా టెంట్ వేసుకొని నిరవధిక దీక్షలకు కూర్చున్నారు. దానివల్ల పిల్లల యొక్క చదువుకు ఆటంకం ఏర్పడ్డది.